తల్లి తండ్రులు తమ యొక్క సంతతి చక్కగా వృద్ధిలోకి రావాలి అనేటువంటి భక్తితో వారు ప్రార్థిస్తూ ఉంటుంటారు. ఆ సంతతి కూడా తా యొక్క తల్లిదండ్రులు చక్కని ఆరోగ్యంతో ఆయుష్తో జీవించాలని చెప్పి ఆ సంతతి ఆ తల్లిదండ్రుల గురించి భక్తితో ప్రార్థించడం జరుగుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు భక్తితో ఆప్యాయతతో భర్త సుఖంగా ఆయుష్ ఆరోగ్యంతో జీవించాలని చెప్పి భార్య ప్రార్థిస్తుంటుంది. భర్త తన యొక్క భార్య చక్కగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా తన యొక్క సంతతికి మంచిగా గౌరవప్రదమైన విధానాన్ని సంతతికి కలిగిస్తూ చక్కని భక్తితో జీవించాలని చెప్పి ఆప్యాయతో జీవించాలని చెప్పి భర్త ప్రార్థిస్తుంటాడు. అంటే భక్తి అనేటువంటి విషయం ఇది అనేక రూపాలుగా విస్తరింపబడినటువంటి విషయం. మరి యొక్క విధానంలో ఆధ్యాత్మికపరమైనటువంటి విధానంలో చూసుకున్నప్పుడు భక్తి అనేటువంటి స్వరూపము అది మత ధర్మాన్ని అనుసరించి భగవంతుని ప్రార్థించినప్పుడు మనం ఆలయానికి వెళ్ళి భక్తితో ఆ మూర్తి ఆ విగ్రహాన్ని ఆ మూర్తిని మనం భక్తితో మనం పూజిస్తుంటాం. మహమ్మదీయులు వారు మసీదులో భక్తితో ప్రార్థన చేయడం జరుగుతుంది. క్రైస్తవులు వారు క్రీస్తు భగవాన్ని రోలి భక్తితో ప్రార్థించడం జరుగుతుంది. బుద్ధ భగవా బౌద్ధులు వారు భక్తితో ఆ భగవత్సుడు పడిన బుద్ధుడిని భక్తితో ఆరాధించడం జరుగుతుంది. ఈ విధంగా మత స్వరూపమైనటువంటి విధానంలో కూడా భక్తి యొక్క ఉన్నతమైనటువంటి స్వరూపం తెలియబడుతుంది. గానం చేసేటువంటి వాడు ఆ గానంలో తన యొక్క లక్ష్యాన్ని దాన్ని లయింపజేసి భక్తితో ఆ పాట పాడటం జరుగుతుంది. తాళం వేస్తూ నామస్మరణ చేస్తూ ఆ భక్తిలో లీనం కావడం జరుగుతుంది. ఈ విధంగా భక్తి యొక్క స్వరూపాలు అనేక రూపాలుగా ఉంది. మరి భక్తి అనేటువంటి స్వరూపం ముక్తికి ఏ విధంగా మార్గదర్శకం అవుతుంది? మరి ప్రహ్లాదుడు ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క చరిత్రలో భక్తే ముక్తికి మార్గం అని చెప్పినప్పుడు ఆ ప్రహ్లాదుడిని చెప్పేశారు. అంటే భక్తి అనేటువంటి స్వరూపంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక యువకమైనటువంటి దృష్టితో ఆలోచించినట్లయితే ఈ భక్తి అనేటువంటి స్వరూపం మనసు యొక్క అంత్యస్వరూపంగా ఉన్నటువంటి పరిణామంగా మారి అది ఈశ్వర సాధ్యాన్ని చేరి తనలో ఉన్నటువంటి భక్తి స్వరూపమైనటువంటి లక్షణాన్ని ఆ ఈశ్వర సాహిత్య స్వరూపంగా ఉన్నటువంటి లక్ష్యంగా పరిణామం చెందినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి భక్తి యొక్క స్వరూపం అది ముక్తిగా తెలియపరచబడుతుంది. అటువంటి ముముక్షత్వాన్ని పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే మనకు ఎటువంటి భక్తి కావాలి అన్నప్పుడు ఆ ఈశ్వర సాహిత్యాన్ని తరింపజేసేటువంటి ఆ సద్గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తిని ఆయన నుండి మనం పొందాలి. ఆయన నుండి మనం భక్తిని పొందడం అంటే అలాగా ఒక చిన్న కథ. గురువుగారు తన శిష్యుని శిఖరం పైనుండి పిలుస్తారాయన. పిలిచినప్పుడు ఆ శిష్యుడు కష్టపడి ఆ శిఖరం ప్రయాణం చేసి ఆ శిఖరం యొక్క అగ్రభాగం చేరేసరికి అక్కడ ఒక చిన్న ఆధారాన్ని పట్టుకొని ఆ గురువు యొక్క పాదాల చెంతన చేరాలి. ఆ సమయంలో గురువు ఈ యొక్క శిష్యుడి యొక్క భక్తిని పరీక్షింపదలిచి పదాహితం చేస్తాడు. అంటే క్రిందకు తోసేయడం జరుగుతుంది. క్రిందకు తోసేసరికి ఆ శిష్యుడు చివరికి మళ్ళీ క్రింద కొండ యొక్క కింది వాలున చేరుకోవడం జరుగుతుంది. పైనుంచి పడిపోయి మళ్ళీ తన గురువుగారు తోసినప్పటికీ కూడా తాను మళ్ళీ ఆయా పదాహతులు కాబడినప్పటికీ కూడా తాను మళ్ళీ ఆ గురువుగారిని పదాల చెంతన చేరాలి అనేటువంటి లక్ష్యంతో భక్తితో మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ ఆ శిఖరం యొక్క అగ్రభాగాన ఉంచుకున్నటువంటి ఆ గురువుని చేరటానికి ప్రయత్నం చేస్తాడు. చేసేటువంటి ఆ ప్రయత్నంలో తాను అనేక సార్లు కిందకి పడిపోతున్నప్పుడు ఇప్పుడు గురువు ఆ యొక్క శిష్యుని యొక్క భక్తిలో ఉన్నటువంటి ఓర్పుని సహనాన్ని గమనించడం జరుగుతుంది. అంటే భక్తిలో ఏది నిండినది? ఓర్పు సహనం.
ఇది తాత్కాలికమైనటువంటి భక్తి కాదు. మనం సాధారణంగా మనం ఏం చేస్తాం, ఎవరైనా కొన్ని ఒక లక్ష రూపాయలు అయినా ఇచ్చేసరికి మనం భక్తితో కూడా పూజించేస్తాం అనుకోండి, ఆ లక్ష రూపాయలు ఇవ్వకపోతే మనం తిట్టాం, మనం పొమ్మంటామండి, అది తాత్కాలికమైనటువంటి భక్తి. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తి ఏది అన్నప్పుడు, ఇక్కడ గురువు చెల్లించి దూరం చేస్తున్నప్పటికీ తాను ఆ యొక్క భక్తితో ఓర్పు సహనంతో తిరిగి తన యొక్క గురువు సాన్నిధ్యానికి చేరాలి అనేటువంటి ఏకైక లక్ష్యం దీక్షతో తన యొక్క ప్రయాణం ముందుకు సాగించి మళ్ళీ ఆ గురువు సాన్నిధ్యాన్ని చేరుతున్నాడు. ఆ చేసేటువంటి ఆ ఓర్పు యొక్క సహనం యొక్క విషయాన్ని గమనించి ఆ సద్గురుమూర్తి ఆ యొక్క భక్తుడిని ఆలింగనం చేసుకుని తన యొక్క మహోన్నతమైనటువంటి సాహిత్యాన్ని ముముక్షత్వాన్ని ప్రసాదించడం జరుగుతుంది. మరొక కథ మనకు తెలిసిందే భక్త రామదాసు. ఈ మధ్యకాలం మన అందరం సినిమాలు చూసి ఉంటాం కూడా భక్త రామదాసు. మరి రామదాస్కి ఆ యొక్క వారి యొక్క భక్తిని పరీక్షింపదలిచి రాముడు శ్రీరాముడు అనేక పరీక్షలు పెట్టడం జరుగుతుంది. చివరికి సంసారాన్ని విడిచిపెట్టేస్తాడు, తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది, పూర్తిగా ఆ రామమయం కాబడతాడు, ఆ రాముడే చివరి శ్వాసగా అనేటువంటి విధానంగా తన యొక్క ప్రయాణం సాగించి ఇంకా రామారావు కనిపించకపోతే నేను చివరి శ్వాస కూడా విడిచిపెట్టేస్తాను అని చెప్పి ఆ భక్తితో ఆ యొక్క రామదాసు ఆ యొక్క రాముడిని వేడుకోవడం జరుగుతుంది. అయితే నీ శ్వాస కూడా నా యొక్క శ్వాస కూడా నీదిగా ఉన్నది, నీ యొక్క భక్తిగా ఉంది, నా యొక్క శ్వాస కూడా నీ యొక్క భక్తిగా ఉంది అని చెప్పి రామదాసు చెప్పినాడు. కథలో ఉన్నటువంటి అంశాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే అక్కడ ఓర్పు, సహనము, నిరీక్షణ ఈ మూడు ఉన్నాయి. అక్కడ ఓర్పుతో ప్రయాణం చేస్తున్నాడు, సహనంతో ఆ యొక్క రాముడు కలి ఎప్పటికైనా కరుణించడా, మరి రాజు అయినటువంటి తానేషా కనిపించాడు, శబరికి కనిపించాడు, అందరికీ కనిపిస్తున్నాడు, మరి నేను ఇంత భక్తితో పూజిస్తున్నా, ప్రార్థిస్తున్నా, నిరీక్షిస్తున్నా, సహనంతో ఉన్నా, పరీక్షిస్తున్నప్పటికీ కూడా, నేను కడతేరే వరకు కూడా నేను ఉన్నప్పటికీ కూడా నన్ను ఇంకా రాముడు పరీక్షిస్తూనే ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క భక్త రామదాసులో ఉండేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే అది పరిపూర్ణమైనటువంటి భక్తి, నిరీక్షణ, ఓర్పు, సహనము. ఇవి ఉన్నప్పుడే మనలో భక్తి యొక్క స్థాయి వృద్ధి చెందుతుంది. సాధారణంగా